చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం చెప్తూ ఉంటాం, అపవాది కుయుక్తిలో పడిపోయాను, అపవాది చేత మోసపోయాను. అపవాది కంటే, ఈ శత్రువు కంటే దేవుడు నీకు అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందంటే, ఎలా వస్తుందంటే, దేవుని ఆజ్ఞలు నీకు అవి కలుగజేస్తాయి. దేవుని శాసనము బుద్ధిలేని నీ బ్రతుకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని కైకొనాలి, ఈ వాక్యాన్ని నీలో సమృద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు తన వాక్యంలో సెలవిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండగలుగుతావు. మన ధ్యానాంశము, దేనికంటే ఏది శ్రేష్టమో. మన జీవితంలో ఒక వస్తువు కొనాలి అంటే దాని గురించి మనము చాలా విశ్లేషిస్తాం, రీసెర్చ్ చేస్తాం. ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ కొనాలి అంటే ఏ కంపెనీది కొనాలి, ఏ మోడల్ కొనాలి, ఏ కంపెనీ కంటే ఏ కంపెనీలో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఏది మేలు, ఏది బెటర్ అన్నటువంటి దానిని మనం చూస్తూ ఉంటాం. అది ఒక వెహికల్ విషయంలో కావచ్చు, ఒక ఇల్లు కొనే విషయంలో కావచ్చు, ఈవెన్ బట్టలు కొనే విషయంలో కావచ్చు. మనము ఫలాంది కొనాలి అనుకున్నప్పుడు దాన్ని గురించి మనము రీసెర్చ్ చేసి ఏది బెటరో దానికి మనం వెళ్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుడు 5 విషయములను పోలుస్తూ దానికంటే ఇది శ్రేష్టము అని చెప్పాడు. కాబట్టి దేవుడే ఇది శ్రేష్టము అని చెప్పినప్పుడు నిజంగా మన జీవితాలకు అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనము గ్రహించాలి. మొదటగా మనము చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 12:24 అంచు ఉన్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కయీను దేవునికి అర్పణను అర్పించాడు, హేబేలు కూడా అర్పించాడు. అయితే దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు, కానీ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కనుక ఈ యొక్క కయీను హేబేలు మీద కోపపడి వీరిద్దరూ కూడా పొలములో ఉన్నప్పుడు కయీను హేబేలు మీద పడి అతన్ని చంపినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. గమనించండి, హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెట్టినట్లుగా దేవుడు కయీనుతో చెబుతూ ఉన్నాడు. హేబేలు రక్తము కంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఎందుకు శ్రేష్టకరమైనటువంటిదని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు అని మనము చూసినట్లయితే 3 ముఖ్యమైనటువంటి విషయములను మనము గమనించగలం. అందులో మొదటిది ఏమిటంటే, హేబేలు రక్తము మొర్రపెట్టింది, అయితే ఆ హేబేలు రక్తం అన్నటువంటిది కయీను జీవితాన్ని మార్చలేకపోయింది, పవిత్రపరచలేకపోయింది. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తము సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే హేబేలు రక్తము కంటే కూడా యేసు ప్రభు యొక్క రక్తము శ్రేష్టమైనటువంటిది. హేబేలు రక్తము మొరపెట్టింది, కానీ కయీను జీవితాన్ని అది మార్చలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు చిందించినటువంటి రక్తము మొరపెట్టింది, ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకే యోహాన్ రాస్తూ 1:7 అంటూ ఉన్నాడు, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని
దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనము చూసినట్లయితే హేబెలు రక్తము మొరపెట్టినప్పటికీ కూడా ఆ యొక్క కయీను అపరాధిగానే ఎంచబడ్డాడు. అయితే యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 5:9 అంటూ ఉన్నాడు, కాబట్టి ఆయన రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు యొక్క రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుమో. ఇక్కడ హేబెలు రక్తము మొరపెట్టింది, అయితే కయీను మీదికి ఆ శిక్ష వచ్చింది. కయీను చేసినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో దానికి తగినటువంటి శిక్షను ఆయన భరించాల్సి వచ్చింది. ఆయన రక్తము, అనగా హేబెలు రక్తము కయీనును నీతిమంతునిగా తీర్చలేకపోయింది. అయితే యేసు రక్తము పలికినప్పుడు, ఆ రక్తము చిందింపబడినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మూడవదిగా మనము చూసినట్లయితే హేబెలు రక్తము మొరపెట్టినప్పుడు కయీను తన తండ్రి అయినటువంటి ఆదాముకు చాలా దూరము చేయబడ్డాడు. అందుకే దేవుడు కయీను నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతము నుండి ఆయనను దూరముగా పంపివేశాడు. తన శరీర సంబంధమైనటువంటి తండ్రి అయినటువంటి ఆదాముకు కయీను దూరముగా చేయబడ్డాడు. అయితే క్రీస్తులో ఆయన రక్తము వలన దేవుడు మనలను తనకు సమీపముగా చేశాడు. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 2:13 అంటూ ఉన్నాడు, అయినను మునుపు దూరస్థులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఒకప్పుడు మనందరము కూడా దేవునికి దూరముగా నివసించేటువంటి వారము, జీవించేటువంటి వారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన మనము దేవునికి సమీపస్థులుగా చేయబడ్డాము. అందుకనే హేబెలు రక్తము కంటే యేసుక్రీస్తు రక్తము శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి మనము, పవిత్రపరచబడినటువంటి మనము, నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము, దేవునికి సమీపస్థులుగా చేయబడినటువంటి మన జీవితాలలో పరిశుద్ధ గ్రంథము ఏది శ్రేష్టమైనదని తెలియజేస్తూ ఉందో ఆ శ్రేష్టమైనటువంటి దానిని మనము పొందుకోవాలి, దానిని అనుసరించేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏది శ్రేష్టమైనటువంటిదని తెలియజేస్తూ ఉందంటే, సమూయేలు 15:22 సమూయేలు సౌలుతో ఈ విధముగా అంటూ ఉన్నాడు. అందుకు సమూయేలు, ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు దహన బలులను బలులను అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించుమో, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన మాటను గైకొనుటయు శ్రేష్టము. దేవుడు సౌలుతో చాలా స్పష్టముగా చెప్పాడు, నీవు అమాలేకీయులను హతము చేయాలి. ఎలా హతము చేయాలంటే, వారిలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, బాలులను, పసి పిల్లలను సహా హత్య చేయాలి. గొర్రెలను, ఎడ్లను, ఒంటెలను, గర్ధబొమ్మలను కూడా నీవు హతము చేయాలి. అయితే
సౌలు ఏం చేశాడంటే ఆ యొక్క అమాలేకీయుల రాజును ఆ యొక్క పశువులలో ఎడ్లలో ఉన్నటువంటి బలిసినటువంటి వాటిని క్రొవ్వినటువంటి వాటిని ఆయన కడగా ఉంచాడు. ఎందుకంటే నేను దేవునికి దహన బలి అర్పించుటకు వీటిని కడగా ఉంచుతూ ఉన్నాననుకున్నాడు. అయితే ప్రసంగి గ్రంథంలో సొలొమోను జ్ఞాని రాస్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా ఉండుమో, బుద్ధిహీనులు అర్పించునట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని ఆయన రాస్తూ ఉన్నాడు. చాలామంది కానుకలు ఇస్తే దేవుడు చాలా సంతోషిస్తాడనుకుంటారు, వారి ఆస్తిలో భాగం ఇస్తే దేవుడు ఆనందిస్తాడనుకుంటారు. అయితే నీ జీవితము దేవునికి దూరముగా ఉండి నీవు ఏమి చేసినా దాని వలన పెద్ద ప్రయోజనం లేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. పాస్టర్లకు సహాయం చేస్తే దేవుడు నాకు మేలు చేస్తాడనుకునేటువంటి వారున్నారు. కాబట్టి చాలామంది పాస్టర్లకు సహాయం చేయాలని ప్రయాసపడుతూ ఉన్నారు, మంచిదే. అయితే ఒకవేళ నీవు బుద్ధిహీనుడివిగా, బుద్ధిహీనురాలుగా, అంటే దేవునికి దూరముగా ఉంటూ నీవు అలాంటి పనులు చేస్తూ ఉంటే దాని వలన ప్రయోజనము లేదు, దానికంటే శ్రేష్టమైనటువంటిది ఉంది. దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి సమీపించి ఆయనకు సమీపముగా జీవించి నీవు ఆయన మాటను ఆలకించుట శ్రేష్టము, ఆయన ఆజ్ఞను కైకొనుట శ్రేష్టము. ఇంకా ఎందుకు నీ జీవితంలో దేవునికి దూరముగా బ్రతుకుతావు? ఆయన రక్తం వలన ఇప్పుడు నీవు దేవునికి సమీపస్తురాలుగా, సమీపస్తుడుగా చేయబడ్డావు కదా. కాబట్టి మన జీవితాలలో గుర్తించాలి, దేవుని యొక్క మాటను గైకొనుట శ్రేష్టము. అర్పణ కాదు, అర్పణ కానే కాదు. అందుకే యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో ఇంకా స్పష్టంగా తెలియజేశారు 5వ అధ్యాయం 23-24 వచనాలలో, కావున బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని నీకు అక్కడ జ్ఞాపకము వచ్చినట్లయితే నీవు అక్కడనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. అర్పణ అర్పించుట శ్రేష్టం కాదు. చాలామంది నామకే వాస్తిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అర్పణ ఏదో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు ఫార్మాలిటీగా. అర్పణ, అలాంటి అర్పణను దేవుడు కోరుకోవడం లేదు. అలాంటి అర్పణ నీ జీవితానికి దీవెనకరమైనటువంటిది కాదు. దేవునితో ఎక్కడ సమాధానంగా ఉన్నావో, దేవునికి ఎక్కడ దూరంగా బ్రతుకుతూ ఉన్నావో, ఇంకా ఎక్కడ నీ జీవితంలో పాపమును కలిగి ఉన్నావో దాన్ని పరిశీలన చేసుకొని సరి చేసుకొని మళ్ళా స్తుతించు దేవుణ్ణి. నీవు మళ్ళా ప్రార్థించు నీవు దేవునికి. ఈ బ్రతుకును అలానే పెట్టుకొని పాపంలోనే బ్రతుకుతూ దేవునికి దూరముగా బ్రతుకుతూ ఇంకెందుకు అర్పణ, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు స్తుతి? అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటిది కానే కాదు. కాబట్టి మనము మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి, ఆయనకు సమీపంగా జీవించాలి. అందుకే ఆయన శ్రేష్టమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. 3వదిగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏది శ్రేష్టము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే 84వ కీర్తన 10వ వచనములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట, ఈ లోకములో నీవు 1000 దినములు బ్రతికేదానికంటే కూడా శ్రేష్టకరమైనటువంటిది. అది చాలామందికి తెలియదు. కాబట్టే వారు దేవుని మందిరానికి రాకపోయినా ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలని డైట్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అనారోగ్యం రాకపోయినా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే మనిషి అనుకుంటూ ఉన్నాడు,
ఒకడు ఎంత ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకగలడో అదే శ్రేష్టకరమైనటువంటిది అనుకుంటూ ఉన్నాడు. చాలా పొరపాటు. బైబిల్ తెలియజేస్తుంది, దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట ఈ లోకంలో నీవు 1000 దినములు గడిపేదానికంటే, బ్రతికేదానికంటే శ్రేష్టకరమైనటువంటిది. అందుకే ఆయన మందిరములో ఎక్కువ సమయాన్ని గడపడం మనం నేర్చుకోవాలి. చాలామంది బిజీ అయిపోయారు, దేవుని మందిరానికి రాకుండా ఈ దినాలలో యూట్యూబ్లో లైవ్లు వస్తూ ఉన్నాయి, ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉన్నారు. నీ కాలో చెయ్యో పడిపోయి కదలలేని స్థితిలో ఉంటే అక్కడ కూర్చొని చూస్తే ఒక అర్థం ఉంది, దేవుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాబట్టి నీవు దేవుని మందిరంలోనికి రావాలి. నేను వాక్యం వింటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నెట్లో చూస్తున్నాను కదా అంటే అది కాదు, నీవు దేవుని మందిరంలోనికి రావాలి. అది దేవుడు నియమించినటువంటి కట్టడ. దావీదు లాంటి భక్తుడే ఆయన ఏమన్నాడో తెలుసా? 27వ కీర్తన 4వ వచనములో యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెదకుచు ఉన్నాను. ఏంటిదా వరం అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆవరణములలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక రాజు సింహాసనం మీద కూర్చోవాలని అనుకోవడం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నా జీవిత కాలమంతా కూడా నేను దేవుని మందిరములో నివసింపగోరుతూ ఉన్నాను. నీ మందిరములో నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ మందిరములో నేను నిన్ను ధ్యానించాలి. దేవుని మందిరములో ధ్యానించేదానికి సింహాసనం మీద ధ్యానించేదానికి తేడా ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ఎందుకంటే దేవుని మందిరములో నివసించుట అంత శ్రేష్టకరమైనటువంటిది. అందుకే 23వ కీర్తన 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఎందుకంటే అక్కడే ఉంది శ్రేష్టత, సింహాసనం మీద కాదు, దేవుని మందిరావరణములో ఉంది. అన్నా జీవితంలో మనం చూస్తే ఆమె జీవితం అంతా కూడా ఏడ్పుతో దుఃఖంతో నిండి ఉంది. ఆదరించేవారు లేరా అంటే ఆదరించేవారున్నారు. హన్నా భర్త ఎల్కానా ఆమెను ఎంతగానో ఆదరించాడు. పిల్లలు లేరని హన్నా కుమిలిపోతూ ఉంటే ఏ భర్త ఆదరించని విధముగా ఎల్కానా ఆదరించాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైనటువంటి వాడను కదా, ఎందుకు పిల్లలు లేరని నీవు దుఃఖిస్తావు? చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటాం, నా భర్త నన్ను అర్థం చేసుకుంటే, నా భర్తే నన్ను ఆదరిస్తే నా జీవితం ఎంత బాగుంటుందని. భార్యలు అనుకుంటారు, నా భర్త నిజంగా నన్ను ప్రేమించేవాడైతే, ఆదరించేవాడైతే నా జీవితం ఎంత బాగుండే. పిల్లలు అలానే అనుకుంటారు, నా తల్లిదండ్రులు అలానే అనుకుంటారు, నా పిల్లలు ఒకవేళ నన్ను అర్థం చేసుకొని ఆదరించగలిగితే ఎంత బాగుంటుందని. మనుషులు ఎంత ఆదరించినా నీ బాధ నీ దుఃఖము ఆగిపోదు. దేవుడు ఆదరిస్తేనే నీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎల్కానా ఎంత ఆదరించినా హన్నా జీవితంలో దుఃఖము ఆగలేదు, ఏడుపు ఆగలేదు. అయితే ఆమె దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించిందో అప్పుడు ఆమె దుఃఖపడుట మానివేసిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. అదే దేవుని మందిరములో ఉన్నటువంటి శ్రేష్టత. అందుకే దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. రా దేవుని మందిరంలోనికి, వచ్చి దేవుని మందిరంలో సమయాన్ని గడిపి చూడు. మనుష్యులు నీ జీవితంలో ఇవ్వలేనిది దేవుడు నీ జీవితంలో ఇచ్చేదాన్ని నీవు పొందుకుంటావు. మనుష్యులు నీ జీవితంలో చేయలేని సహాయాన్ని దేవుని మందిరంలోనికి వచ్చి మొరపెట్టినప్పుడు, ఆయన వైపుని కనులెత్తి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు
నీ జీవితంలో ఆ సహాయాన్ని పొందుకుంటావు. గమనించండి, హన్నా దేవుని మందిరములోనికి వచ్చిన వెంటనే ఆమె గర్భవతి కాలేదు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, హన్నా దేవుని మందిరము నుండి బయటకి వెళ్ళినప్పటికీ ఆమె ఏడ్పును మానివేసింది. హల్లెలూయా. అద్భుతం జరిగితేనే కాదు నీ జీవితంలో ఏడ్పు ఆగిపోయేటువంటిది, అద్భుతం జరిగితేనే కాదు నీ జీవితంలో దుఃఖము ఆగిపోయేటువంటిది. దేవుని మందిరంలోనికి వచ్చి నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించగలిగితే చాలు, నీ దుఃఖానికి ముగింపు వస్తుంది. దాని తర్వాత మనందరికీ తెలుసు, అన్న గర్భవతి అయింది, సమూయేలును కనింది. ఆ సమూయేలును గురించే మనం ఇంతకుముందు ధ్యానించాం. దేవుని మందిరములో గడుపుట శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని దేవుని మందిరములో ధ్యానించండి. నాలుగవదిగా పరిశుద్ధ గ్రంథం ఏది శ్రేష్టకరమైనటువంటిదని తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథం 16:8 జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఇది చాలామందికి తెలియదు, కాబట్టి వారు అనుకుంటారు ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ ఆస్తులు సంపాదించాలి, ఎందుకంటే అవి ఉంటే నా జీవితంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. డబ్బుంటే అన్నీ చేయొచ్చు, డబ్బు అన్నిటినీ చేయగలుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. అది చాలా పొరపాటు. జ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, అన్యాయము చేత కలుగు గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టం. అన్యాయంగా నీవు ఎంత సంపాదించినా అది చివరకు నిన్ను నాశనం చేస్తుంది. నీతిగా బ్రతికి కొంచెమే నీ దగ్గర ఉన్నా అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన నగరుకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరిది అంటే నాబోతు అన్నటువంటి వ్యక్తిది. ఈ రాజు అతని దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి ఒక నగరమే ఉంది ఈ రాజుకి. అయితే కూడా ఆ ద్రాక్ష తోటను ఆయన పొందుకోవాలని అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాబోతు ఒప్పుకోలేదు, ఇది నా పితరులు ఇచ్చినటువంటిది కాబట్టి ఇది నీకు ఇవ్వలేనని చెప్పాడు. అతని భార్య అయినటువంటి యజబేలు ఎంత ఘోరమైనటువంటిదంటే, ఎంత నీచురాలంటే, ఆమె ఒక ఆలోచన చేసింది ఏంటంటే, ఈ యొక్క నాబోతు మీద అబద్ధ సాక్ష్యము చెప్పడానికి కొంతమంది మనుష్యులను ఏర్పరచండి, ఈ నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడని వారు సాక్ష్యం చెప్పగలిగితే వాణ్ణి రాళ్లతో కొట్టి మనం చంపేయచ్చు, అప్పుడు ఆ ద్రాక్ష తోట మనదైపోతుంది అని ఆలోచన ఇచ్చింది. ఆ విధముగా ఆ రాజు ఆహాబు చేశాడు. దేవుణ్ణి ఆ యొక్క నాబోతు దూషించాడని, రాజును దూషించాడని ఇద్దరు అబద్ధ సాక్షులు అతని మీద సాక్ష్యము చెప్పినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ యొక్క ద్రాక్ష తోటను ఆ రాజైనటువంటి ఆహాబు స్వాధీనము చేసుకున్నాడు. కానీ దేవుని వాక్కు ఆహాబు దగ్గరికి వచ్చింది, ఏ విధముగా అయితే నీవు నాబోతును చంపేసినప్పుడు అతని రక్తమును కుక్కలు నాకాయో, అదే విధముగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. యెజబేలు, నీవు ఏ పాపాన్నైతే చేశావో దానికి బదులుగా నీవు కూడా ఘోరమైనటువంటి చావు చేస్తావు. ఆకాశ పక్షులు వచ్చి నీ మృతదేహాన్ని తింటాయి, కుక్కలు నీ యొక్క మృతదేహాన్ని తింటాయని దేవుడు చెప్పాడు. వారిద్దరి జీవితాలలో అంత ఘోరమైనటువంటి చావును కొని తెచ్చుకున్నారు. కేవలం అన్యాయముగా వారు ఆ యొక్క ద్రాక్ష తోటను సంపాదించాలనుకున్నారు. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నీతితో కూడుకున్నటువంటి కొంచెము చాలు. ఒకప్పుడు
అనీతి మంతులముగా మనమున్నాం, దుర్నీతిలో బ్రతికాం మనము. అయితే ఇప్పుడు యేసు రక్తములో మనము నీతి మంతులముగా తీర్చబడ్డాం, కాబట్టి మనము నీతిని కలిగి బ్రతకాలి. అందుకే యేసు ప్రభువు గారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6:33 అన్నారు, మీరు నా రాజ్యమును నీతిని మొదట వెతకగలిగితే మీ అవసరములన్నీ కూడా తీర్చబడతాయి. అనుభవంలోనికి క్రైస్తవుడు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి జీవితము శ్రేష్టకరమైనటువంటిది. చివరిగా 5వదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏది శ్రేష్టమైనటువంటిదని తెలియజేస్తూ ఉందంటే, సామెతల గ్రంథం 16:16 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఎంతో శ్రేష్టమైనటువంటిదండి జ్ఞానము. దైవిక జ్ఞానం అన్నటువంటిది మానవునికి ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. అందుకే దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే 119వ కీర్తన 127వ వచనములో, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నాయి. ఎందుకో తెలుసా? 119వ కీర్తనలోనే 98వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. ఎందుకు దావీదు భక్తుని జీవితంలో బంగారు కంటేను అపరంజి కంటేను దేవుని ఆజ్ఞలను ఆయన ప్రియముగా ఎంచుకున్నాడంటే, ఆ దేవుని ఆజ్ఞలు దావీదు జీవితంలో ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని అవి దావీదుకి కలిగిస్తూ ఉన్నాయని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 19వ కీర్తనలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ శాసనము నమ్మదగినది, అది బుద్ధి లేని వారికి జ్ఞానము పుట్టిస్తూ ఉంది, కలిగిస్తూ ఉంది. బుద్ధి లేని నీ జీవితానికి జ్ఞానము ఎలా వస్తుందంటే, ఏది కలిగిస్తుందంటే, ఈ దేవుని శాసనము ద్వారా, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా, ఈ దేవుని ఆజ్ఞల ద్వారా ఈ శత్రువుకి మించినటువంటి జ్ఞానము దేవుణ్ణి కలిగిస్తాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం చెప్తూ ఉంటాం, అపవాది కుయుక్తిలో పడిపోయాను, అపవాది చేత మోసపోయాను. అపవాది కంటే, నీ శత్రువు కంటే దేవుడు నీకు అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందంటే, ఎలా వస్తుందంటే, దేవుని ఆజ్ఞలు నీకు అవి కలుగజేస్తాయి. దేవుని శాసనము బుద్ధి లేని నీ బ్రతుకుకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని గైకొనాలి, ఈ వాక్యాన్ని నీలో సమృద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు తన వాక్యంలో సెలవిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండగలుగుతావు. ప్రభు అటు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యంలో చాలా స్పష్టంగా ఏది మా జీవితాలకు శ్రేష్టకరమైనటువంటిదో మీరు రాయించారు నాయన. అనేక సార్లు మా జీవితాలలో అట్టి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి పనికిమాలినటువంటి, దిక్కుమాలినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగముల వెంట ప్రభువా మేము వెళ్ళి మా జీవితాలలో చాలా నష్టపోయాం. సౌలు నష్టపోయినట్లుగా మా జీవితాలలో నష్టపోయాం ప్రభువా. మీరిచ్చినటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదములను కోల్పోయాం. అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మను సరిచేస్తూ ఉండగా, ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఎక్కడెక్కడ మీకు దూరముగా చేయబడ్డామో, ఎక్కడెక్కడ అవినీతిలో బ్రతుకుతూ ఉన్నామో, ఎక్కడెక్కడ ఇంకా దుర్నీతిని కలిగి ఉన్నామో మీరు తెలియజేస్తూ ఉండగా, మేము పశ్చాత్తాపము నొందినటువంటి వారమై మా జీవితములను సరిచేసుకొని మీ వాక్య ప్రకారము జీవించి మీకు సమీపముగా జీవించి మీ ఆజ్ఞలను కైకొని ప్రభువా మీ ఆజ్ఞల ద్వారా కలిగేటువంటి ఆ జ్ఞానమును పొందుకొనినటువంటి వారమై ఈ లోకములో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించి మీకు మాత్రమే మహిమ తెచ్చే వారిగా మమ్మను దీవించి ఆశీర్వదించమని
యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్.